చీపురం అనే ఒక గ్రామంలో అత్తకోడళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు, ఎప్పుడూ తిట్టుకుంటూనే ఉంటారు. అయితే వాళ్ళిద్దరికీ ఒక వీక్నెస్ ఉంది, వాళ్ళిద్దరికీ కూడా చీరలంటే మహాపిచ్చి. చీరల విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు. అలా ఉండగా ఒకరోజు అత్తయ్య టీవీ చూస్తూ ఉంటుంది. ఓసే దెబ్బరొట్టి మొహందానా, డబ్బా మొహందానా, ఒక్క పని కూడా చేయకుండా అత్తని వేధిస్తూ ఉంటావేంటే అని సీరియల్ వంకతో కోడల్ని తిడుతూ ఉంటుంది. ఇక అది విన్న కోడలు ఒక ఫోన్ తీసుకుంటుంది. ఒసే మీ అత్త అన్ని మాట్లాంటుంటే నువ్వెందుకే ఊరుకుంటున్నావు? ఏదో ఒక మంచిలో చూసుకుని కాఫీలోనో టిఫిన్లోనో విషయం కలిపివ్వే, గోవిందా గోవిందా అవుతుంది అని ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా అత్తని తిడుతూ ఉంటుంది కోడలు. ఓసాయ్ ఎవరిని చంపేయమని చెప్తున్నావే నువ్వు? నా స్నేహితురాలత్త, నా స్నేహితురాల్ని వాళ్ళత్త కష్టపెడుతుందంట, అందుకే దాన్ని విషం పెట్టి చంపేయమని సలహా ఇస్తున్నాను. ఓసాయ్ నువ్వెవరిని అంటున్నావో నాకు అర్థమైందిలే, నువ్వెండైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా నడుస్తూ నన్ను తిడుతున్నావే. అవునా అత్తయ్య, పాటల ప్రోగ్రాం చూస్తూ అత్త కోడల్ని హింసిస్తుందని మీరు చెప్పడం ఏమైనా సింక్లో ఉందా? నేను నిన్న జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాను. అవునా, అయితే నేను జరిగిపోయే దాని గురించి మాట్లాడుతున్నానులే. ఇలా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో కోడలి భర్త ప్రసాద్ అక్కడికొస్తాడు. అమ్మా నీ గొడవలు ఆపుతారా, ఒకరినొకరు తిట్టుకోవడం అస్సలు బాలేదు, అసలు ఏం జరిగింది అని ప్రసాద్ అడుగుతాడు. అందుకు వాళ్ళిద్దరూ అసలు జరిగిన విషయం ఏంటో చెప్తారు. అమ్మా నువ్వు సీరియల్ వంకతో కోడల్ని తిట్టకపోతే నీ తప్పేమీ లేదు, అలాగే ఇదిగో నువ్వు కూడా నీ స్నేహితుల వంకతో మా అమ్మని తిట్టకపోతే నీ తప్పు కూడా ఏమీ లేదు, అసలు మీరిద్దరూ ఒకరినొకరు తిట్టుకోనే లేదు, అలా అపోహపడ్డారంతే, నువ్వు ఆమెను తిట్టలేదు, ఆమె నిన్ను తిట్టలేదు, వదిలేయండి ఇంకా అని కొడుకు చెప్తాడు. అందుకు వాళ్ళు సరే అని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అమ్మయ్యా పెద్ద గాలివాన వచ్చి వెళ్ళిపోయినట్టుంది, వీళ్ళ గొడవలతో నేను తట్టుకోలేకపోతున్నాను, గాని కాసేపలా బయటకు వెళ్తే మంచిది అంటూ వెళ్తూ ఉండగా చనిపోయిన తన తండ్రి ఫోటో ముందుకు వస్తాడు. నాన్న చచ్చిపోయి ఎక్కడున్నావో గాని ఈ గొడవలన్నీ చూడకుండానే పోయావు, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాన్న అని ప్రసాద్ అంటూ ఉండగానే ఇంతలో ఫోటోలో ఉన్న తండ్రి ఇలా అంటాడు. ఒరే ఇవన్నీ చూడాల్సి వచ్చిద్దనేరా, నేను ముందుగానే వెళ్ళిపోయాను, వాళ్ళిద్దరి మధ్య నువ్వు నలిగిపోతూ ఉంటే నిన్ను చూసి ఆనందపడతానులే, ఎంజాయ్రా కొడక అని మాట్లాడి మళ్ళీ స్టాచ్యూలాగా అయిపోతాడు. అది చూసిన కొడుకు ఆశ్చర్యపోతాడు. భలే తెలివైన వాడివి నాన్న అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో అత్తాకోడళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అత్తయ్య అక్కడికి వస్తుంది. వామ్మో ఇన్ని పనులు నా వల్ల కావట్లేదు, ఎవరైనా పని మనిషిని పెట్టుకోవాలి, ఇంట్లో ఉన్న పని మనిషి పని సరిగ్గా చేయడమే లేదు అని వెటకారంగా కోడల్ని అంటుంది అత్తయ్య. కోడలు ఆ మాటలు వింటుంది. పని మనిషి ఇక్కడెవరు లేరు, కానీ ఆ మాటకొస్తే మీరే నాకింత పని మనిషిలాగా పనిచేయండి, నోరు మోసుకొని పని చూసుకోవే, నిన్నెవరన్నారు అంటూ వాళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అలా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇక ఇలా ఉండగా ఒకరోజు ఒక చీరల వ్యాపారి చీరలమ్ముతూ వస్తాడు వాళ్ల ఏరియాలోకి. చీరలమ్మా చీరలు, తాజా తాజా చీరలు, కేజీ 500 రూపాయలమ్మా అంటూ అతని కేకలు వేస్తాడు. అది విన్న కోడలు అతని దగ్గరికి వెళ్తోంది. చీరలబ్బాయ్, ఇంతకు ముందు నువ్వు కూరగాయలు అమ్మేవాడు కదూ? అవునమ్మా, మీకెలా తెలుసు? ఎలా తెలిసేముంది, తాజా తాజా చీరలు కేజీ 500 రూపాయలు అన్నప్పుడే అర్థమైందిలే. ఎవరైనా బెనారస్ శారీస్, కాంచీపురం శారీస్ అంటారు, నువ్వు మాత్రం అన్నిటికీ విరుద్ధంగా ఉన్నావు. వ్యాపారం నాకు కొత్తలే అమ్మా, మీకు ఎన్ని కేజీల చీరలు కావాలో చెప్పండి, ఇస్తాను. ఏంటో కేజీ లెక్కన చీరలు అమ్మడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఇక్కడ చూడడం మొదటిసారి ఏమో కానీ అమ్మా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో ఇలాగే అమ్ముతారమ్మా అని ఆ చీరలమ్మే అతను అంటాడు. అందుకు ఆమె ఆశ్చర్యపోతుంది, 3 కేజీల చీరలు కావాలి అని చెప్తుంది. ఏమేం కావాలో మీరే తీసుకోండి అమ్మా అని అతను అనగానే చీరలు సెలెక్షన్ చేసుకుంటూ ఉంటుంది కోడలు.
ఇంతలో అత్తయ్య వాటిని గమనించి అక్కడికొస్తుంది. అబ్బో, భలే రంగురంగు చీరలున్నాయా నీ దగ్గర, ఎలా ఇస్తున్నావేంటి? ఊరికే ఇస్తారంట, తీసుకుని వెళ్ళండి. అయినా కొనేవాళ్ళకి కావాలి కానీ ఊరికి చూసేవాళ్ళకెందుకు చీరలు? ఎవరి గురించి మాట్లాడుతున్నావే? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నాడట, పెద్దానికి మీరు అడ్డుపడుతూ ఉంటారు. ఎందుకు అత్తయ్యా, నువ్వు కావాలనే నన్ను తిడుతున్నావే, నేను తప్ప ఇక్కడ ఎవరో లేరు అంటూ ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలవుతోంది. ఇక అది చూసిన వ్యాపారి ఇలా అనుకుంటాడు, ఓరి దేవుడా, వీళ్ళ తగద ఏంటి ఇలా ఉంది, ఇలాంటి మాటలు నేనెప్పుడూ వినలేదు అని అతను అనుకుంటూ ఉండగానే ఒక ఆమె అక్కడికి వస్తుంది. ఆమె కోడలు తీసుకున్న చీరల్ని తీసుకుంటుంది. అబ్బా, ఈ చీర చాలా అద్భుతంగా ఉంది, ఎంత బాబు? కేజీ 500 రూపాయలమ్మా. ఏంటి, ఈ మధ్య చీరల్ని కేజీ లెక్కన కూడా అమ్ముతున్నారా? ఆశ్చర్యంగా ఉందే. సర్లే, కేజీకి ఎన్ని చీరలు వస్తాయేంటి? 2 చీరలు వస్తాయమ్మా. అంటే 250 రూపాయలు పడుతుంది చీర, పర్వాలేదులే ఇచ్చేయండి అని చెప్పి అతనితో బేరమాడుతూ ఉంటుంది. ఇంతలో కోడలు దాన్ని గమనిస్తుంది. ఏవమ్మో, ఆ చీర నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను, మధ్యలో నువ్వు వచ్చావేంటి? బాగుంది కాబట్టి నేను తీసుకున్నాను, మధ్యలో నువ్వు మాట్లాడుతున్నావేంటి? అమ్మాయి, నే కదా చెప్పేది, నా కోడలే ముందుగా వచ్చి చీర తీసుకుంది, నువ్వు ఇప్పుడు వచ్చి అదే చీర కావాలంటావేంటమ్మాయి? ఇంకొక మాట నోరు జారావో, 4 చీర అత్తను. నువ్వు చీరేయొద్దు, ఆరవేయద్దు, కానీ మీ అత్త కోళ్ళిద్దరు నోరు మూసుకొని అలా చూస్తూ ఉండండి. ఎప్పుడు చీరల పిచ్చి, బీరువా నిండా చీరలున్నాయి కదా, అయినా కూడా సరిపోవట్లేదా మీకు? ఆ మాటలకి ఆ అత్త కోడలిద్దరికీ కోపం వచ్చేస్తుంది. ఏంటే, మమ్మల్ని తిట్టాను దాని అయిపోయావా అంటూ వాళ్ళిద్దరూ ఆమెను జుట్టు పట్టుకుని కొడుతూ ఉంటారు. ఇక అది చూస్తున్న వ్యాపారి వాళ్ళిద్దరిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఇదిగోండమ్మా, జుట్టు పట్టుకోవడం కాదు, మూతిపళ్ళు కింద పడేలాగా కొట్టాలి, కొట్టండి మీరు అని అంటూ ఉంటాడు అతను. అది చూసిన వ్యాపారి అతనితో ఇలా అంటాడు. ఏమండి, ఎవరైనా కొట్టుకుంటుంటే ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ మీరేంటండి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు? నేను ఒక డెంటిస్ట్ని, పక్కనే మా క్లినిక్ ఉంది, వాళ్ళు కొట్టుకొని పళ్ళు రాలిపోతాయి, నా క్లినిక్ వస్తారని ఆశ. అది విన్న చీరలతను ఆశ్చర్యపోతాడు. అయినా అంతరించిపోతుందనుకున్న అరుదైన కళ ఇది, ఎప్పుడో నా చిన్నప్పుడు నీళ్ళ బిందెలు కాడ కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఇలా చూస్తున్నాను అని ఆ డాక్టర్ అంటాడు. మీకు దండం పెడతాను, వెళ్ళండి సారు అని వ్యాపారి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆమె కూడా వాళ్ళిద్దరితో ఇలా అంటుంది. మీ అంతు తేలుస్తాను, ఈ చీరలు మొత్తం నేనే కొనుక్కుంటాను చూడండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అత్తయ్య డబ్బులు తీసుకురావడానికి ఇంటికెళ్ళిందేమో, అదొచ్చేలోపు ఈ చీరలు నేనే తీసుకెళ్ళాలి. అవును బాబు, ఈ మొత్తం ఎంతకిస్తావు తొందరగా చెప్పు. 30,000 అయితే ఇచ్చేతానమ్మా. ఓస్ అంతే కదా, ఇదిగో నా మెడలో ఉన్న హారం 32,000, దీన్ని తీసుకుని మొత్తం ఇచ్చే అని కోడలంటుంది. అందుకు అతను సరే అని చెప్పి ఆ నగ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అత్త కోడలిద్దరూ ఆ చీరలన్నింటినీ తీసుకుని ఇంటికి వెళ్తారు. ఆ దొంగ మొహంది, మనమే తగాదా పెట్టుకుంటుందా, దాని తెక్క కుదిరింది అని అనుకుంటూ ఆ చీరల్ని చూస్తూ ఉంటారు అత్త కోడళ్ళు. అందులో ఇద్దరికీ మళ్ళీ ఒక చీర నచ్చుతుంది. అత్తయ్యా, ఈ చీర నా బాగుంటది కదా, లేదే నాకే బాగుంటది అని అత్త కోడలిద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెట్టుకుంటారు. ఇంతలోనే అంతకుముందు తగు పెట్టుకున్న ఆమె అక్కడికి వస్తుంది. నీకు వద్దు నీకు వద్దు, కానీ నాకు కావాలి అంటూ గబుక్కున చీర లాక్కొని అక్కడి నుంచి పరుగులు తీస్తోంది. అత్త కోడలిద్దరూ ఆశ్చర్యంగా ఒకరివైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అత్తయ్య అలా చూస్తారేంటి, పరిగెత్తి దాన్ని పట్టుకోండి, నో కూడా పట్టుకుందు పాదా, నేను వెళ్ళిపోతే మళ్ళీ చీరలు ఎవరో ఒకళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు, మీరు వెళ్ళండి అత్తయ్య, నో కూడా రా అని అత్తయ్య అంటుంది. ఇక మళ్ళీ కథ మొదటికే వస్తుంది. వాళ్ళ చీరలు కొనడమేమో గాని చూసేవాళ్ళకు మాత్రం వీళ్ళ తగాదా వింతగా ఉంటుంది. పిట్టబాధ పిట్టబాధ పిల్లి తీర్చినట్టుగా అలా వచ్చిన ఆమె ఇద్దరికీ కాకుండా ఆ చీర తీసుకుని వెళ్ళిపోతుంది. అదే కదా తెలివైన పద్ధతి అంటే. మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్లో చెప్పండి.